గురుగారు, ఉషా కడప నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండడం ధర్మమా? ప్రాచీన పురాణ ఇతిహాసాలను వేటిని చదివిన కేవలం కథలాగా చదువుకుపోతే ఏమీ అర్థం కాదు. పైగా పరమ అసభ్యత కూడా గోచరిస్తుంది ఒక్కో విషయం మాట్లాడుకుంటూ ఉంటే. భాగవతంలో కృష్ణుడు ఉన్నాడు, ఆడవాళ్ళందరూ చుట్టూరా నృత్యాన్ని చేస్తూ ఉంటే మధ్యలో ఈయన నిలబడి నృత్యాన్ని చేస్తాడా? ఆడవాళ్ళందరూ స్నానాన్ని చేస్తూ ఉంటే చెట్టు మీదకి ఎక్కి ఆ ఒడ్డున వీళ్ళందరూ వస్త్రాలు పెట్టుకుంటే పట్టుకుపోతాడా? ఇలా ఆలోచిస్తే ఏమిటి పురాణాలు, మా సినిమాలే చాలా చక్కగా ఉంటాయి, అంతకంటే అసభ్యంగా ఉన్నాయేమిటి అని అనిపించక మానదు. అంచేత లోతుకి వెళ్ళి బుద్ధితో అంతరార్థాన్ని కానీ పరిశీలించి చూస్తే మనకు అర్థమవుతుంది, అబో ఇంత రహస్యం దీంట్లో దాగుందా అని. అలాంటి నేపథ్యంతో ఆలోచించాలి ద్రౌపదికి ఐదుగురు భర్తలా అనేది. ద్రౌపది మనందరం పుట్టినట్టుగా యోని జ్వరాలు కాదావిడ. బ్రహ్మాండమైనటువంటి హోమాన్ని చేస్తూ ఉంటే యాగంలో ఆ అగ్నిగుండంలోంచి స్వయంగా తనకు తాను ఆ యోనిజగా ఉద్భవించింది ద్రౌపది. ఆవిడ మామూలు మనలా పుట్టినటువంటి ఆవిడ కాదు, మొదటి మాట. రెండు, ద్రౌపది ఐదుగురికి భర్త అనేది మనం అనుకుంటున్నటువంటి మాట. ద్రౌపది ఏ ఐదుగురిని పెండాడిందో ఆ ఐదుగురు పాండవులు. ఆ పాండవుల ఐదుగురిని పాండవుడు అనే ఒక మనిషిగా అనుకుంటే ఆ పాండవుడు అనేటటువంటి ఒకే ఒక శరీరానికి ముఖం ధర్మరాజు. ముఖస్థానీయో ధర్మరాట్, ముఖం ధర్మరాజు. ముఖం అంటే నోరు అని అర్థం సంస్కృతంలో. ముఖం అంటే ముఖంతో అని కాదు, రా ముఖం తోముకున్నావా అంటాం. ముఖం తోముకున్నావా అంటే నోరు తోముకున్నావా, శుభ్రం చేసుకున్నావా. అంచేతనే ధర్మరాజు ఏది మాట్లాడినా ధర్మబద్ధంగానే మాట్లాడతాడు. పాండవుడు అనేటటువంటి శరీరానికి బాహుస్థానీయో వృకోదర, బాహువులాంటి వాడు భీమసేనుడు. ఎవరైనా మన కొట్టడానికి వచ్చినట్టుగా రెండు చేతులు అడ్డుపెడతారు. నిజంగా శక్తి ఉన్నా లేకపోయినా, ఎదుర్కోగలిగినటువంటి ధైర్యం ఉన్నా లేకపోయినా ముందు చేతులు అడ్డు పెడతాం. అంచేత బాహుస్థానీయో వృకోదర, బాహువులాంటి వాడు పాండవుడు అనే ఐదుగురు కలిపిన పాండవుల శరీరానికి భీమసేనుడు బాహువులాంటి వాడు. పాదస్థానీయవు యమళవు, యమళవు అంటే కవల పిల్లలు, నకుల సహదేవులు. వీళ్ళిద్దరూ కూడా పాదాలలాంటి వాళ్ళు, నకులుడు సహదేవుడు. ధర్మరాజు ఏది ఆజ్ఞాపన చేస్తాడో, భీమసేనుడు దేనికి సహకారాన్ని చేతులతో చేస్తాడో, ఆ ఆలోచనకు అనుగుణంగా నకుల సహదేవులు వెంటనే పాదాల మీద నడుస్తూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. తప్ప నకులుడు సహదేవుడు ఇలా చేద్దామని ఎప్పుడూ చెప్పరు. భీమసేనుడు ఇలా చేయి బాగుంటుంది అని అననే అన్నాడు. కాబట్టి నోరు ధర్మరాజు అవుతూ ఉంటే, బాహువులు భీమసేనుడు అవుతూ ఉంటే, పాదాలు రెండు నకుల సహదేవులు అవుతూ ఉంటే, మిగిలినటువంటి వాడు అర్జునుడు. హృదయస్థాని అర్జున, హృదయస్థానీయుడు అర్జునుడు. అంచేతనే భగవద్గీతని కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన పాదాలైనటువంటి నకుల సహదేవులకు చెప్పలా, చేతులైనటువంటి భీమసేనుడికి చెప్పలా, నోరైనటువంటి ధర్మరాజుకి చెప్పలా, హృదయం లాంటి వాడైనటువంటి అర్జునుడికి చెప్పాడు. కురుక్షేత్రం అనే ప్రదేశం ఇది. ఇక్కడ కృష్ణుడు, ఇక్కడ ఉండేటువంటి అర్జునికి మొత్తం భగవద్గీత ఉపదేశాన్ని చేశాడు. ఈ మొత్తం పాండవుడు అనే శరీరానికి ఐదుగురు ఇలా ఉంటే ఆత్మ ఎవరు అంటే ద్రౌపది. ఈ అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని తత్వపరంగా తెలుసుకోవాలనే అభిప్రాయంతో వ్యాసమహర్షి రాశాడు. తప్ప ఐదుగురు భర్తలు ఒక భార్య, అయ్యయ్యో నేను ఒక్కడిని మామూలుగాను ఎంత పొరపాటు చేస్తున్నాను అని అనుకోకూడదు ఎవ్వరూ కూడా. ఐదుగురు భర్తలు ఉండాలి ఒక భార్యకి అని ఆ విధమైనటువంటి వ్యాఖ్యానాన్ని కూడా చేయకూడదు. ప్రతి స్త్రీ కూడా నాకు ఒకే ఒక భర్త ఉన్నాడు, ఇంకో నలుగురు ఉండొచ్చు అన్నమాట అని అలాగా అర్థం చేసుకోకూడదు. అంచేత నిజమైన తాత్విక పరమైనటువంటి అర్థం ఏదైతే ఉందో అది అర్థం చేసుకున్న రోజున ఇలాంటి వక్రమైనటువంటి ప్రశ్నలు పుట్టవు, దాని గురించిన వేరు విధమైనటువంటి వ్యాఖ్యానాలు కలగనే.